విశాఖ ఏజెన్సీ ముంచింగుపుట్టు మండల కేంద్రంలో తలపెట్టిన భారత్ బంద్ను అఖిలపక్ష నేతలు విజయవంతం చేశారు. గత 10 నెలలుగా ఎండనక వానక పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాల్సింది పోయి బీజేపీ ప్రభుత్వం శత్రు సైన్యంపై దాడి చేసినట్లు దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా భారతదేశంలో మొత్తం ఈ భారత్ బంద్ని విజయవంతం చేయాలని అలాగే మా డిటిఎఫ్ తరపున ఉపాధ్యాయ సంఘం తరపున పూర్తిగా మద్దతు తెలుపుతూ మేము దీన్ని ఈ నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేస్తూ అలాగే రైతు కూలీలు గాని అలాగే కార్మిక కష్టకులందరూ కూడా సిపిఎం పార్టీ ముంచంపట్ మండల కమిటీ సభ్యుడిని కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నల్ల వ్యతిరేక రైతు చట్టాలు రైతులకు ఈ రోజు వ్యతిరేకంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చి రైతులు గిట్టు పండించే పంటల గిట్టుబాటు ధర లేక ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్యాస్ ఛార్జీలు తగ్గించాలని అదే విధంగా అసంఘటిత రంగ కార్మికుల్ని సంఘటితం చేసి కార్మికులుగా గుర్తించాలని చెప్పి అదే విధంగా స్టీల్ ప్లాంట్ రైల్వే ఎల్ఐసి బ్యాంకింగ్ రంగాల్లో ప్రభుత్వ రంగాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా గాని రాష్ట్రవ్యాప్తంగా గాని సిపిఎస్ విధానం రద్దు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి కనీస వేతన